అరకు శాసన సభ్యులు శెట్టి పాల్గొన్న అరకులోయ మండల పశు సంవర్ధక శాఖ అధికార బృందాలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భాగంగా శాసన సభ్యులు మాట్లాడుతూ పశు పెంపక రైతులకు మా ప్రభుత్వం అందిస్తున్న ప్రతి పదకాలను లబ్ధిదారులకు చేరే భాగంలో సక్రమంగా ఉద్యోగులు బాధ్యతలు నిర్వర్తించాలని అన్నారు. ఎటువంటి చేతివాటం ప్రదర్శించకూడదని, గిరిజన ప్రాంతాల్లో పిడుగుపాటుకు గురైన పశువులకు మేకలకు తక్షణమే నష్టపోయిన రైతులకు పశు బీమా కల్పించాలని అన్నారు. పశు పెంపక రైతులను ఆదుకోవాలని, అలాగే గిరిజన ప్రాంత రైతులకు ప్రభుత్వం అందిస్తున్న ప్రతి పథకాల గురించి అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టాలని పశు సంవర్ధక శాఖ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అశ్వద్ధామ, డాక్టర్ రవికుమార్, ఏడీ డాక్టర్ త్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు. అప్పుడు వ్యాధి స్టాఫ్ లేదంటే వారికి మీద అందరినీ కూడా అర్థమైపోతున్నారు. సో అది మీరు ఆ యొక్క రిమార్క్లు తొలగించుకోవాలి. మనం లాక్డౌన్ చేసేవాళ్ళు లేదు, బ్రహ్మాండ లాక్డౌన్ లేదు. దానివల్ల కరోనా కేసెస్ చాలా మటు తగ్గింది తెలుసు. కానీ ఈ మత సంస్కారం అదేంటే మీకు చేసేస్తున్నాం సార్. అంటే వాళ్ళకి ఇప్పుడు ఫ్రీ హెడ్స్ కాబట్టి వాళ్ళ చనిపోయి ఆవిడ వచ్చింది, ఆ బాగారు రాబో కూడా వచ్చింది, కుదురు కూడా వచ్చి కలిసి వచ్చింది. సో ఇది ఈ జబ్బు వస్తే ప్రపంచ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఈ డ్రైవర్స్ తెలియదు వచ్చింది. చాలా కామెంట్ చేశారు. అది కాకుండా ఎవరైతే స్టెప్స్ పెట్టండి, ఎవరైతే స్టెప్స్ పెట్టి అప్పుడు అందరినీ పిలిచి అందరి నాయకులను పిలిచి అందరి విషయాలు పిలిచి ఎవరైతే స్టెప్ పెట్టి చదివిన తర్వాత ఎవరైతే